నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో కలిసినట్టు, మరి షర్మిలను గనక పార్టీ నుండి తప్పిస్తే తాను కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తాను అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయని వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది మరి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మరి పక్క పార్టీలకు వెళ్లే నేపథ్యంలో అసలు మరి పార్టీ ఉంటుందా ఉండదా అన్న ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ చర్చలు జరిగాయి అంటున్నారు. మరి దీనికి సంబంధించి కూడా మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. సో మనం ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదో అప్పటి నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం కాంగ్రెస్లో విలీనం అవుతుందేమో పార్టీ అని. దా ఊహాగానాలు నిజం చేస్తూ నిన్న మరి జగన్ రెడ్డి గారు వెళ్ళి డీకే శివకుమార్ని కలిశారు అంటున్నారు. సో మరి ఏంటి మేడం, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని? ఇప్పుడు నిన్నటి వరకు అందరూ ఏమనుకున్నారంటేనండి, జగన్ ఏదో ఫీల్ అయిపోతున్నాడు, జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నారు అని అనుకుంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎత్తులు ఎవరికి అర్థం కాదు. ఆయన చాలా అమాయకంగా ఉన్నట్టు ఉంటాడు, కానీ ఏమి తెలియనట్టు ఆయన ఫ్యూచర్ ఆలోచించుకున్నాడు. ఆయన ఇప్పుడు కేసుల్లోంచి ఎలా బయటపడాలి, ఇప్పుడు ఫస్ట్ ఆయన ముందున్న పెద్ద ప్రశ్న కేసు ఈ సిబిఐ కేసుల్లో ఆయన ఒక్కసారి ఇది శిక్ష పడిందంటే ఆయన జైల్లోనే ఆయన జీవితం అంతా గడపాలి. ప్లస్ ఇప్పుడు కొత్తవన్నీ కూడా కొత్త కేసులు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ఒకటి రెండు కాదు, ప్రతి డిపార్ట్మెంట్ లో ప్రతి శాఖ నుంచి ఆయన మీద కేసులు ఉంటాయి. అవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయో తెలియదు. సో ఇవన్నీ ఆలోచించుకుని ఇంకో పక్క మీరు చెప్పినట్టు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు పక్క పార్టీ వైపు చూస్తున్నారు, కూటమిలోకి వెళ్దామా బీజేపీలోకి వెళ్దామా అనేది వాళ్ళ ఆలోచన. అయితే ఈయన ఎందుకు శివకుమార్ గారిని కలిశారు, ఏమి ఈయన ఆలోచన ఏంటి? ఈయన ఆలోచన మనం రెండు రకాలుగా తీసుకొచ్చింది. ఒకటి షర్మిలకి చెక్ పెట్టడం, అంటే ఆల్రెడీ ఇంటి నుంచి పంపించాడు, ఆల్రెడీ తల్లిని పంపించాడు కానీ మళ్ళీ చేరదీశాడు ఆయన. సో తల్లికి రాజకీయాలు బహుశా మాట్లాడకపోవచ్చు. రెండు, ఏ రోజైతే తల్లి వల్ల చెల్లి వల్ల బాబాయ్ హత్య వల్ల నెగ్గాడు ఆ రోజు, అయితే ఈ రోజు అదే చెల్లి వల్ల అదే తల్లి వల్ల అదే బాబాయ్ కూతురు అయిన ఇంకో చెల్లి వల్ల ఓడిపోయాడు ఆయన. సో ఆయన ఓటమిని అంత తొందరగా అంగీకరించాడు, ఆయన ఎవరిని క్షమించాడు రెండో విషయం. సో అందుకోసమని ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన చేయబోయేది ఏంటి, డీకే శివకుమార్ ఒకవేళ కలిసి ఉంటే ఇప్పుడు తాడేపల్లిలో ఆయన ఉండలేరండి. ఓకే, పులివెందుల ప్రశ్నే లేదు, ఎందుకంటే నిన్ననే కార్యకర్తలు రాళ్ళు విసిరారు, అతనికి నెగిటివ్ ఉంది. ఇకపోతే ఇక్కడ ఏది మన లోటస్ పాండ్ తీసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయనకు బద్దసచ్చింది. అందులో ఆయన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి క్లోజ్, ఆయన శిష్యుడు. సో ఈయన యలహంక వెళ్ళారు, ఎప్పుడూ లేదు 10 ఏళ్ల తర్వాత ఆయన యలహంక ప్యాలెస్కి వెళ్ళాడు ఆయన. సో ఆ ప్యాలెస్కి వెళ్ళాక నిన్న అక్కడ కూడా ఆయనకి చేదనుభవం ఎదురైంది కదా. అక్కడ వాళ్ళు కూడా గో బ్యాక్ అన్నారు, సైకో జగన్ అన్నారు, చాలా మాట్లాడారు నిన్న. సో అయినప్పటికీ ఇప్పుడు ఆయన లక్ష్యం ఏమై ఉంటుందంటే మనం చెప్పుకోవటానికి, ఇప్పుడు డీకే శివకుమార్ గారిని కలిసినప్పటికీ అంటే ఇంకో రెండో రకం అన్నాను చూడండి. రెండోది ఏంటంటే అటు బీజేపీకి ఒక వార్నింగ్ అన్నమాట. రాజ్యసభ ఎంపీలు ఉన్నారు కదా ఈయనకి, సో మీరు కనుక నా కేసులు ఇది చేయకపోతే నా పార్టీని నేను కాంగ్రెస్ లో విలీనం చేస్తాను సుమా అని బెదిరించడానికి కూడా చేసి ఉండొచ్చు. అంటే ఎత్తుగడలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నాను. చదరంగంలో మనం పావులు కదిపేటప్పుడు ప్రత్యర్థిని మనం ఓడించాలంటే ఎత్తుకు పై ఎత్తేస్తాం కదా. సో ఆ రకంగా ఆలోచిస్తున్నారేమో జగన్మోహన్ రెడ్డి. మన అంచనాలే తప్పేమో మనకి తెలియదు. అంటే మనం ఒక వ్యక్తిని అంచనా వేయడంలో పొరపాటు పడుతూ ఉంటాం. అట్లా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచన ధోరణి మనం పట్టుకోలేకపోతున్నామేమో. డీకే శివకుమార్ని కలిసి మీరు ముందు షర్మిలని పార్టీ నుంచి బహిష్కరించండి అంటారు. సో అక్కడతో షర్మిల రాజకీయ జీవితం సమాధి అయిపోతుంది. ఇంకా అప్పుడు ఫ్యూచర్ లేదు, ఏముంది ఇంకా, షీ కెనాట్ గో టు బీజేపీ, అట్ ద సేమ్ టైం తెలుగుదేశానికి వెళ్ళరావిడ. సో ఆవిడ గతంలో లాగా ఆవిడ పాటికి ఆవిడ ఉంటారు అక్కడ, చెల్లెల్ని ఒక పని అయిపోయింది. ఇంకా సునీత విషయం తర్వాత. ఇకపోతే డీకే శివకుమార్తో ఆయన ఇంకో మాట ఏం మాట్లాడతారంటే, మీరు రేవంత్ రెడ్డితో మాట్లాడి నాకు సిబిఐ నన్ను పిలవకూడదు, నా కేసులు ముట్టుకోకూడదు అని కూడా కండిషన్ పెట్టచ్చు మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేస్తాను, ఒక ఇంకా 5 ఏళ్ల టైం ఉంది మనకి, కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే 5 ఏళ్ళు అయిపోతుంది. సో 29కి నేను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను, నెక్స్ట్ పార్టీకి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను మీకు హామీ ఇస్తున్నాను అనొచ్చు, నెంబర్ వన్. నెంబర్ టూ, రేవంత్ రెడ్డికి డీకే శివకుమార్ చెప్తే వింటారా? వినరు కాబట్టి కేంద్రం నుంచి నరుక్కు రావాలి.
సో అక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ ముగ్గురు చేత రేవంత్ ని పిలిపించి చెప్పించవచ్చు. అప్పుడు రేవంత్ ఏం చేయాలి, అతని పని ఇరుకుని పడుతుంది కదా. సో ఏం చేస్తాడంటే కేంద్రంలో కేంద్రం చెప్పినట్టు వింటాడు, రాష్ట్రంలో తన పాటికి తను ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎటు కాకుండా అంటే నాన్పుడు వ్యవహారం చేస్తాడు ఆయన, లేదు అంటే ముట్టనట్టుగా వ్యవహరించు. అంటే ఇవన్నీ ఆప్షన్స్ మనం మాట్లాడుకుంటున్నాం. రాజకీయాలు ఏ రకంగా మలుపులు తిరుగుతాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ మనకి. అంటే మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒక మనిషి ఎన్ని విధాలుగా ఆలోచించవచ్చు, పులివెందుల ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు చెల్లెలకి చెక్కు పెట్టాలి, ఆ కోపం అతనికి చాలా ఉంటుంది. తల్లిని ఒకే క్షమించచ్చు, తల్లి కాబట్టి సరే ఇంకా నువ్వు రాజకీయాల్లో జోలికి వెళ్ళకు, నువ్వు నా దగ్గర అలాగే ఉండు, ఇంకా చెల్లెల దగ్గరికి వెళ్ళకు అని కూడా చెప్పచ్చు, మనకు తెలియదు. ఇప్పుడు ఆవిడకి ఎంత కొడుకు మీద ప్రేమ లేకపోతే అంత తిట్టిన మనిషి కొడుకు దగ్గరికి వెళ్ళింది కదా, కూతురు దగ్గరికి వెళ్ళలేదు. లేదు చెల్లెలు క్షమించమని అడిగితే, ఒకవేళ షర్మిల క్షమించమని అడిగితే బైఛాన్స్ సరే అన్న జరిగింది ఏదో జరిగిపోయింది అంటే కూడా, అయితే నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రావద్దు, నా ఇంటికి రా అనొచ్చు. ఇవన్నీ కూడా భారతీరెడ్డి ఒప్పుకుంటే అక్కడ మళ్ళీ ఆ క్లాజ్ ఉంది. సో భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోకుండా, ఎందుకంటే నేను ఇద్దరు కలిసే వెళ్ళారు యలహంకకి కాబట్టి వాళ్ళు ఆలోచించుకుని స్కెచ్ వేసుకుని ఉండొచ్చు. దీనికి వెనకాల ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనవసరం. ఈరోజు సజ్జల లేడు అక్కడ, ఈరోజు సుబ్బారెడ్డి లేడు వెనకాల, విజయసాయి రెడ్డి లేడు. ఇది సొంత ఆలోచన కూడా కావచ్చు, లేదు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు మీరు అనొచ్చు ఇంత అవినీతి పరుడు కదా కాంగ్రెస్ తీసుకుంటుంది అని. ఏమండి గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏర్తాడు ఎవడైనా, ఏ పార్టీలో లేరు అవినీతి పరులు అనే ఆన్సర్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ లో లేరా, బీజేపీలో లేరా, బీజేపీ చేర్చుకోలేదా, కేసులు ఉన్న వాళ్ళందరినీ బీజేపీ చేర్చుకుంది కదా. ఇప్పుడు కూడా రెడీగా ఉన్నారు కదా వీళ్ళందరూ, ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళటానికి, మిథున్ రెడ్డి ఉన్నారు, పెద్దిరెడ్డి ఉన్నారు, మేము కాదని అంటున్నారు కానీ ఆప్షన్ ఎవడికి వాడు చూసుకుంటాడు. ఎందుకంటే ఎవడు సర్వైవల్ వాడికి కావాలి, ఎవడు కేసులు తప్పించుకోవటం వాడికి కావాలి. తప్పు చేశాక తప్పు చేశామనే భావన కంట వీళ్ళందరికీ ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీద దృష్టి పెడతారు. ఇంకోటి మేడం, మీ అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కుటుంబంలో షర్మిలకి చెక్ పెట్టడానికి అన్నారు. అసలు షర్మిల ఏ పార్టీలో అసలు ఏ పదవి రాలేదా, ఆమె అసలు నెగ్గలేదు కూడా. సో ఇక్కడ కుటుంబ రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రోత్సహించరు అన్న విషయం ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. ఇంకోటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫర్ సపోజ్ కాంగ్రెస్ లో చేరాను అనుకోండి, ఈవెన్ ఇప్పుడు కనీసం ఎమ్మెల్యేగా ఆయన గెలిచాడు, కాంగ్రెస్ లో కనుక ఆ పార్టీని విలీనం చేస్తే ఈసారి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా కనుమరుగైపోయిందో జగన్ రెడ్డి గారు కూడా మరి ఒకప్పుడు ఉండేవాళ్ళు అని చెప్పి చెప్పుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పి కొంతమందికి డౌట్ అయితే ఉండింది. మరి దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు షర్మిలకి చెక్ చెప్పడం గురించి మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు చెప్తాడు అని. ఎందుకు చెప్పకూడదు, ఎందుకు ఇప్పుడు మీకు ఇక్కడ బీజేపీ అండి, బీజేపీకి రాజ్యసభలో ఇతనికి ఎంపీలు ఉన్నారు, లేకపోతే బిల్లులు పాస్ చేయాలంటే బీజేపీని బెదిరించవచ్చు. బీజేపీ వినలేదు అనుకుందామండి, అనుకుంటే ఇతనికి మరి రాజకీయ భవితవ్యం కంటే కూడా కేసుల నుంచి బయటపడడం ముఖ్యం కదా. అతను లేకపోతే ఎమ్మెల్యే అవుతాడా ఎంపీ అవుతాడా పక్కన పెట్టండి, ఐదేళ్ళైతే సర్వైవ్ అవుతాడుగా. మీకు మీరు ఆలోచించాల్సింది అది, ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ నెక్కలేదు అనుకుందాం, అప్పుడు మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకోవచ్చు, మనకు తెలియదు ఏమైనా జరగచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో రేపు ఏమవుతుందో మనం చెప్పలేం కదండి. సో ఇతని ఆలోచన ధోరణి ఇప్పటికైతే మనం అనుకునేది బీజేపీని బెదిరించవచ్చు, బీజేపీ వినకపోతే అప్పుడు కాంగ్రెస్ ఇందులో విలీనం చేస్తాడు. ఇంకోటి షర్మిలకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, మీరు చెప్పాడు ఆవిడ నెగ్గలేదు అది ఒప్పుకుందాం, అయితే కాంగ్రెస్ లోనే ఆవిడకి ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తుంది. మీరు గమనిస్తే రెండు రోజులుగా మీరు మీ వల్లే పార్టీ దెబ్బతింది, మీ వల్లే ప్రతిపక్షం నెగ్గింది అని ఆవిడ మీద నిందలేస్తున్నారు ఇవాళ మీరు గమనిస్తే. అంటే ఇంటర్నల్ గా వాళ్ళ పార్టీ వాళ్ళే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా షర్మిలకి మనుగడ కష్టం. సో ఇప్పుడు అన్నగారి మీదకి ఆ నింద వెళ్ళిపోయింది అనుకోండి, అది కూడా ఆవిడ ప్లస్సే కదా, అయ్యి అన్నగారి వల్ల ఆవిడ రాజకీయాల నుంచి తప్పుకుంది అంటారు. సో ఇవన్నీ మరుగున పడతాయి. అంటే ఎన్ని రకాలుగా మనం ఆలోచించవచ్చో చెప్తున్నాను మీకు. కాబట్టి ఎవరి సర్వైవలు లేదు ఎవరు తప్పించుకోవటం వాళ్ళు చూసుకుంటారండి. ఇక్కడ కేసులు చూసుకుంటారు, తప్పించుకోవటం చూసుకుంటారు, బాబాయ్ హత్య కూడా ఇతను పీకి చుట్టుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆలోచించుకున్నాకే ఒకవేళ డికే శివకుమార్ నేను కలిసి ఉండొచ్చు. సో ఏం జరుగుతుంది అనేది మనకి కొద్ది రోజుల్లో బయటకు వస్తుంది. మనం
సో కేవలం కేసుల నుంచి తప్పించుకోవడం కోసమే ఆయన పార్టీని విలీనం చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఆ పార్టీలో విలీనం చేస్తే అసలు వైఎస్ఆర్సీపీ కూడా ఉంటుందో కనుమరుగైపోతుందో అన్న విషయాలు కూడా తెలుసుకుందాం, చూస్తుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.